Okay, the story starts. Lights, camera, action. Action. Agurlo, abba entered. Abbai karu Sunday school nundo kada. Andhikani abbai konda kella lagu. Konda kendi kella lagu. Ante vallavan kosam. Vallavan kalaval ante vallamma kabadam jappali kada vallamma kemana arthan jeptante ni konda kella ma ante em antaru ante vallamma kendi kellutunnaru ee roju Sunday naku third round help cheyachu kada ante amma nee kosame join kellaru kada teesukodane antaru ma ante cheppali చెప్పి వాడప్పుడు ఎందు పిట్టప్పు రెడీ బయలు అక్కడికి అమ్మ దగ్గరికి వెళ్తూ ఉండగా దారిలో మధ్యలో ఫ్రెండ్ కలుస్తారు. ఎక్కడికి వెళ్తున్నారా అంటే మధ్యలో ఫ్రెండ్ కలగడానికి వెళ్తున్నారా అంటే మరి ఇంట్లో ఏం చెప్పారు అంటే ఇంకా అర్థం చెప్పారా. ఇంకా ఆ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడికి వెళ్తా దారిలో ఒక ఆలోచన వస్తాడు నెక్స్ట్ అతను ఇంకో తనకి ఇంకో ఫ్రెండ్ కలుగుతాడు. నేను ఎక్కడికి వెళ్తున్నారా అంటే నేను నా ఫ్రెండ్ కోసం గిఫ్ట్ లవర్ కోసం గిఫ్ట్ తీసుకుని వెళ్తున్నాను అంటారు. అయితే నేను గిఫ్ట్ తీసుకున్నారా ఇలా కలిసి వెళ్తాను అంటారు. ఆ లవర్స్ కి ఇంకొక లవర్ తోడైతారు. ఇద్దరు లవర్స్ ఎలాగైనా కలిసాం కదా అని చెప్పి ఒక సాంగ్ పాడుకుంటాం. తర్వాత వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు ఒకరికొకరు. గిఫ్ట్స్ ఇచ్చుకున్న తర్వాత లవర్స్ ఏం చేస్తారంటే బాయ్స్ గర్ల్స్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు దే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసిస్తారు గిఫ్ట్స్. గిఫ్ట్స్ గా గర్ల్స్ గిఫ్ట్స్ ఓపెన్ చేసి అవి ఎక్స్చేంజ్ అవ్వడం చూసి అబ్బాయిని చంపకేసి కొడతారు. చంపకేసి కొట్టంగానే అబ్బాయి ఫీల్ అవుతారు కదా, ఫీల్ అయ్యి వెళ్ళి ఒక చోట నుంచారంటాడు. నించుని అమ్మాయి స్వీట్ గా ఉద్దగిస్తూ అబ్బాయి ఏం కావాలి ఏం కావాలి అప్పుడేం కావాలి ఏం కావాలి నాకు మొక్క చిన్న కావాలి అని అడుగుతాడు. వాళ్ళ ఇంట్లో ఉండగా ఆ ఇంటి వాళ్ళ మామ వచ్చి ఏం చేస్తున్నారు గొడవ పడ్డారా ఏంటి అని అడిగిన తర్వాత గొడవ అంతా తెలుసుకొని ఇంత చిన్నవాడికి ఎవరైనా గొడవ పడ్డారా మీరు ఎలా అయితే ఎలాగని చెప్పేసి కలిపేసింది. మళ్ళీ రీలైజ్ తెల్లగానే పోయి వాళ్ళ ఇంటికి బయటే వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఇంత రేటైందని అడుగుతారు. ఇంకా వెళ్ళాను అమ్మా ఫ్రెండ్స్ తోటి కానీ నీకు అవతం చెప్పానని చెప్పారు. మధ్యలో వర్షం పడింది అమ్మా అందుకనే లేట్ అయింది అని చెప్తాను. ఎంత మాత్రం వర్షం పడితే ఎక్కువ సేపు అవ్వాలి నా చెప్పలేదు వాళ్ళ అమ్మ అడుగు గిరి అమ్మాయి అని చెప్తాను అన్న తీసుకురాలేంటి తీసుకురాలేదేంటి అని అనుకుంటున్నాను. వాడు అలా వాన తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళి పడుకోదు అన్నప్పుడు తను వెళ్ళి పడుకొని తను జరిగినంత రియలైజ్ అవుతూ బామ్మ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని తన ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. మార్నింగ్ అయితే కాలేజ్ వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కాలేజ్ లో హిస్టరీ అంతా మళ్ళీ గుర్తు చేసుకుంటాడు వాళ్ళ ఎవరు ఎక్కడ అని వెయిట్ చేస్తాము. చెప్పాడు కానీ ఏం మాట్లాడు ఎందుకు నేను బాగా టీచర్స్ అన్ని రెస్పెక్ట్ లేదని అయితే చెప్తుంటే
అలా సమాధానం చెప్పావరా? నాకు బోర్ పడుతుంది, నేను మూవీకి వెళ్ళాలి, మీరు రిస్క్ ఇస్తా ఉన్నారు అంటే అలా సమాధానం చెప్పాను. అప్పుడే తన లవర్, తన లవర్ ఏం చెప్తాడంటే, నాకు ఇప్పుడు ఒక గోల్ ఉంది, ఫ్యూచర్ లో సెటిల్ అవ్వాలి, తర్వాత ఏదైనా ఇప్పుడు మనం దూరంగా ఉంటే ఫ్యూచర్ లో కలుస్తాము, అందుకని నేను అది డిసైడ్ అయ్యాను. సో ఇప్పటి నుంచి మన ఫ్యూచర్ కోసం మనం కష్టపడదాము, తర్వాత మన లైఫ్ లో హ్యాపీగా ఉంటాము.